ఇస్ వెల్కమ్ టు విద్యా భారతి ఛాంపియన్స్ ఈరోజు మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్లో వచ్చేవి అలాగే ఎయిత్ క్లాస్ లెసన్లో సిలబస్లో ఇచ్చినవి ఎగ్జామ్ పేపర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ వాళ్ళకి వచ్చేవి అనుమత్యర్థక వాక్యం వాక్యాలు ఇచ్చి ఈ వాక్యం ఏ రకమైన వాక్యము అనేది మనకి టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్లో ఇస్తున్నారు రెండు ప్రశ్నలు ఇస్తున్నారు ఆ రెండు ప్రశ్నలకి ఏ వాక్యము ఏమిటి అనేది చెప్పగలిగినట్టయితే దానికి రెండు మార్కులు వస్తాయి ప్రస్తుతం అది ఎయిత్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారా అది ఏమిటి ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇంతకీ విజయాభారతి ఛాంపియన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి అప్పుడు మేము పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఓకే సరే చూడండి ఫస్ట్ది మనకి వాక్యాలను పరిశీలిద్దాం నేర్చుకుందాం ఫస్ట్ ఇక్కడ ఏముంది అనుమత్యర్థక వాక్యం అనుమత్యర్థక వాక్యం వేడదీసుకుంటే అనుమతి ప్లస్ అర్థక అనుమతి అంటే ఏంటి పర్మిషన్ అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు అనుమత్యర్థక వాక్యం అంటే ఏంటి అనుమతిని ఇవ్వడం రాయవచ్చు వెళ్ళవచ్చు రండి కూర్చోవచ్చు కూర్చోండి ఇలా అనమాట రావచ్చు అలా అనుమతి పర్మిషన్ అనమాట ఇన్ గో అని పర్మిషన్ ఇంగ్లీష్లో అయితే పర్మిషన్ పర్మిషన్ గ్రాంటెడ్ అంటారు అలా అనమాట నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఆశీరర్థక వాక్యం ఆశీరర్థక వాక్యం ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వచనం అంటే ఏంటి నువ్వు బాగా చేస్తావు బాగుంటావు బాగుండాలి బాగా చదువుతావు ఇలా చెప్పే వాటిని ఆశీరర్థక వాక్యాలు అంటారు ఏమంటారు ఆశీరర్థక వాక్యాలు నెక్స్ట్ మూడవది వచ్చేసరికి ప్రశ్నార్థక వాక్యము ప్రశ్నార్థక వాక్యము ప్రశ్న ప్లస్ అర్థక దాంట్లోనే ఉంది ప్రశ్న ప్రశ్నించే అర్థం వచ్చేట్టు వాక్యము ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యము దీన్ని ప్రశ్నార్థకము వాక్యము అంటారు ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు ఎలా ఉంటావు ఎలా వెళ్తావు ఏమి చేస్తున్నావు ఏమి రాస్తున్నావు ఇవన్నీ ప్రశ్నతో కూడుకున్న వాక్యాలు వీటిని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు నెక్స్ట్ నాలుగవది వచ్చేసరికి ఆశ్చర్యార్థక వాక్యము ఆశ్చర్యార్థకం ఆశ్చర్య ప్లస్ అర్థకం అంటే ఏంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆ పదంలోనే ఉంది దాన్ని ఆశ్చర్యార్థక వాక్యము అంటారు అబ్బా ఎంత బాగుందో ఆహా భలే ఉంది భలే చేసావే ఇలా ఆశ్చర్యం ఎంత గొప్పదో ఎంత పెద్దదో ఎంత చిన్నదో అలా ఆశ్చర్యం ఆశ్చర్యపోతే పదాలని వాక్యాలుగా చెప్పడాన్ని దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు నెక్స్ట్ ఐదవది నిషేధార్థక వాక్యం నిషేధార్థక వాక్యం నిషేధము అంటే ఏంటి వద్దు వద్దు అని చెప్పడం నిషేధార్థక వాక్యం నిషేధార్థక వాక్యం చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారు చేసే పనిని వద్దు నిషేధం అంటే వద్దు మానేసాము వద్దు అని చెప్పడం దీని ఇలాంటి వాక్యాల్ని నిషేధార్థక వాక్యాలు అంటారు ఉదాహరణకు చూసుకున్నట్టయితే రాయవద్దు చదవవద్దు అరవద్దు ఆడవద్దు ఇట్లా వద్దు అని చెప్పే వాటిని నిషేధార్థక వాక్యాలు అంటారు ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఉదాహరణలు ఇచ్చారు చూడండి కింద వాటిలో మనం చూసుకున్నట్టయితే తెలుస్తుంది ఇది చూడండి ఆహా ఎంత బాగుందో ఇది ఆహా అంటే ఏంటిది ఆశ్చర్యార్థకం కాబట్టి ఇది ఆశ్చర్యం అనేది ఉంది కనుక ఇది ఆశ్చర్యార్థక వాక్యము ఓకే తర్వాత గిరి ఎక్కడున్నావు గిరి ఎక్కడున్నావు ఎక్కడ అనేది ప్రశ్న సువాచకం ప్రశ్న అని చెప్పదం అనమాట కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యము ప్రశ్నార్థక వాక్యము నెక్స్ట్ మీరు ఉత్తీర్ణులగుదరుగాక అంటే ఏంటి మీరు పాస్ అవుతారు అనేది ఇదేంటిది ఆశీర్వచనం కాబట్టి ఆశీరార్థక వాక్యము ఇది ఆశీరార్థక వాక్యము మీరు పుస్తకాలు తీసుకోవచ్చు ఏమన్నారు పర్మిషన్ అనుమతి ఇచ్చారు కాబట్టి ఇది అనుమతి అర్థక వాక్యము అనుమతి అర్థక వాక్యము నెక్స్ట్ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇక్కడ వాక్యం మొత్తం చూడండి గమనించండి ఇక్కడ ఏముంది చివర వద్దు వద్దు అనేది ఉంది కాబట్టి ఇదేం వాక్యం నిషేధార్థక వాక్యము నిషేధార్థక వాక్యము నిషేధార్థక వాక్యము అనేది వస్తుంది ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి ఫస్ట్ది ఏంటిది అనుమత్యార్థక వాక్యము అనుమతి ఇచ్చే వాటిని అనుమత్యార్థక వాక్యము అంటారు ఆశీర్వార్థక వాక్యం ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వర్థక వాక్యం అంటారు ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాల్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు నిషేధార్థక వాక్యము చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారు ఓకేనా నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఏమొస్తుంది తర్వాత చూడండి ఇప్పటికే వరకు ఈ వీడియో మీకు క్లియర్ అయినట్టుంది అనుకుంటున్నాను నెక్స్ట్ దాంట్లో కనుక మనం వెళ్ళినట్టయితే నెక్స్ట్ వీడియోలో ఛేదార్థకం క్వార్థకం ఇవి మనం చెప్పుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విద్యాభారతి షాపింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ